తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న సుడిగాలి సుధీర్కి సీనియర్ హీరో రవితేజతో పోలికేంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ నేను వాళ్ళిద్దరిని వ్యక్తిగతంగా పోల్చడం లేదు. సినిమాల పరంగా ఆ ఇద్దరు సాధించిన ఒక అరుదైన రికార్డు గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా ఏదైనా ఒక సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అది 2-3 రోజుల్లోనే తట్టాబుట్టా సర్దేసి భారీ నష్టాలతో డిజాస్టర్గా నిలుస్తుంది. కానీ 2022లో వచ్చిన సుధీర్ అండ్ రవితేజ సినిమాలు మాత్రం అందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. అవును, మీరు వింటోంది అక్షరాలా నిజం. గాలోడు మరియు ధమాకా సినిమాలు బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకొని కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ముందుగా గాలోడు గురించి మాట్లాడుకుంటే 2022 నవంబర్ 18వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇది ఒక పరమ రొటీన్ సినిమా అని, చెప్పుకోదగ్గ అంశాలేవి ఇందులో లేవని విమర్శలు చేస్తూ క్రిటిక్స్ ఈ సినిమాకు చాలా తక్కువ రేటింగ్ని ఇచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రఫాడించేసింది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టింది. రిపోర్ట్స్ ప్రకారం 2,70,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తన టోటల్ రన్లో 5,33,00,000 షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే 2,63,00,000 లాభాలను తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి ఈ గాలోడు చేరిపోయింది. మాస్ ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉండడంతో బీసీ సెంటర్లలో ఇది దుమ్మురేపి హిట్ కేటగిరీలోకి చేరింది. ఇక ధమాకా విషయానికొస్తే ఈ సినిమాకి కూడా గాలోడు తరహాలోనే తొలి రోజు ఏమంతా పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదు. ఇదొక రొటీన్ మాస్ ఎంటర్టైనర్ అని, ఇందులో కొత్తదనం ఏమీ లేదని క్రిటిక్స్ ఈ సినిమాకు రొటీన్ ముద్రను వేసేశారు. అయితే రవితేజ మాత్రం అదరగొట్టాడని, తన వింటేజ్ పర్ఫార్మెన్స్తో మంచి కిక్ ఇచ్చాడని ప్రతి ఒక్కరూ కొనియాడారు. దీంతో సినీ ప్రియులందరూ థియేటర్లపై దండయాత్ర చేశారు. ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. రిపోర్ట్స్ ప్రకారం 18,30,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా తన టోటల్ రన్లో 45,10,00,000 షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇది 26,80,00,000 లాభాలు తెచ్చిపెట్టి మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2022లో వచ్చిన చిరంజీవి అండ్ నాగార్జున సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా బోల్తా కొట్టేశాయి. చిరు నటించిన గాడ్ఫాదర్ మూవీ ఒరిజినల్ సినిమా లూసిఫర్ కంటే చాలా బాగుందని రివ్యూలొచ్చాయి. అయినప్పటికీ అది విజయం సాధించలేకపోయింది. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ సినిమా టోటల్ రన్లో 60 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి 32 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఇక నాగార్జున నటించిన ద హోస్ట్ విషయంలో కూడా ఇలాగే దారుణమైన ఫలితాలు నమోదయ్యాయి. మంచి రివ్యూలు వచ్చినా అది డిజాస్టర్గా నిలిచింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయిన ఆ సినిమా కేవలం 6,20,00,000 షేర్ రాబట్టి 15,80,00,000 నష్టాలతో ట్రిపుల్ డిజాస్టర్ అయ్యింది. ఇలా 2022లో చిరు అండ్ నాగార్జున పాజిటివ్ రివ్యూలతో ఫ్లాపులు చవిచూస్తే సుధీర్ అండ్ రవితేజ మాత్రం నెగిటివ్ రివ్యూలతోనే రాజ్యమేలారు. అయిపోయి